ఆర్పి చిరాక్ ఆర్పి అనే జబర్దస్త్లు పిలిచేవాళ్ళు మందాన్లు అంటే అదేంది ఆర్పి రైడర్స్ అని అదిరిందులో పిలిచేవాళ్ళు. అండ్ యాక్చువల్గా ఆర్పి అనేది రామ్ ప్రసాద్ కదా అసలు పేరు, నెల్లూరు. నెల్లూరు ఎక్కడ రామ్మ సగుటూరు అనేటువంటి ఒక ఊరిని ఇంత పాపులర్ చేసిన వాడు బహుశా ఎవరు లేరు. ఇతనే పాపులర్ చేశాడు వాళ్ళ ఊరికి. నిజంగా సగుటూరు వాసులు ఎవరన్నా ఉంటే గర్వించచ్చు మీ ఊరిని ఇంత పాపులర్ చేసినందుకు. సరే ఇవన్నీ పక్కన పెడితే ఆర్పి నాకు బాగా ఇష్టమైనటువంటి వన్ ఆఫ్ ద కమెడియన్. మా జబర్దస్త్లోనూ లేకపోతే అదిరిందులో చేసే ప్రతి కమెడియన్ అంటే నాకు ఇష్టం, బాగా చేస్తారు అందరూ. సో యాక్చువల్గా ఆర్పి సినిమా ఇండస్ట్రీకి ఒక డైరెక్టర్ అవుదాం అని వచ్చాడు. ఏదో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశాడు. మన హరిగారు ఉన్నప్పుడు, శ్రీహరి గారు ఉన్నప్పుడు కొన్ని ఎఫర్ట్లు అయితే జరిగినాయి, కానీ అది సరైనటువంటి ప్రాసెస్లో ఏదో వర్కౌట్ కాలేదు. బట్ మళ్ళీ ఇన్నాళ్ళకి మళ్ళీ ఒక సినిమా తన కోరిక మేరకు, తన ఆశయం మేరకు, లేదా తన గోల్ పెట్టుకుని వచ్చాడు ఒక డైరెక్టర్ అవ్వాలని. సో తను ఇవాళ ఒక కొత్త వాళ్ళతోటి ప్లస్ జేడి చక్రవర్తి ఉన్నారు, జేడి చక్రవర్తి ఉన్నారంట. సో మంచి కాన్సెప్ట్ అవుతుంది. ఆయన నెల్లూరు, ఆయన ప్రొడ్యూసర్ కూడా. మీ పేరండి? అరుణాచలం గారు. అరుణాచలం గారు ఆర్పి జేడి చక్రవర్తి. డెఫినెట్గా నాకు ఎందుకో ఆర్పి ఏంటంటే రెగ్యులర్ సినిమా అయితే రాదు ఆర్పి దగ్గర నుంచి. స్కిట్లు కూడా ఇప్పుడు రెగ్యులర్ స్కిట్లు చేయడు, అన్ని వింత స్కిట్లు చేస్తుంటాడు. సో నేనైతే గ్యారంటీ చెప్పగలను రెగ్యులర్ సినిమా అయితే కాదు, ఖచ్చితంగా ఏదో ఒక వింతగా కొత్తగా చేస్తాడు. డెఫినెట్గా అందరికి నచ్చే విధంగానే ఉంటుందని నా నమ్మకం. ఆల్ ది బెస్ట్ ఆర్పి, అండ్ ఆల్ ది బెస్ట్ అండి అరుణాచలం గారు. ఆల్ ది బెస్ట్. మీ ప్రొడక్షన్ పేరు ఏం చెప్పలేదు అంత. శ్రీ పద్మజ పిక్చర్స్. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, మంచి పేరు పెట్టుకున్నారు. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ ఆర్పి అరుణాచలం గారు. మీ పేరు? చరణ్ అర్జున్ గారు. ఆల్ ది బెస్ట్. నమస్కారం అండి, నా పేరు ఆర్పి. నేను ఇప్పుడు ఒక సినిమా శ్రీ పద్మజ పిక్చర్స్ బ్యానర్పై ఒక ప్రొడక్షన్ నెంబర్ వన్ సినిమా చేస్తున్నాను. ఇది నెంబర్ వన్ అని అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ సినిమా అంటే ఒక 15 ఇయర్స్ బిఫోర్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక అసిస్టెంట్గా చేసినప్పుడు ఒక మంచి సినిమా తీయాలి, ఒక అవార్డు ఫిల్మ్ తీయాలి, నాకంటూ ఒక మంచి స్థానం ఉండాలి, నేను ఒక అవార్డు కొట్టాలనుకున్నాను. అది జబర్దస్త్, తర్వాత అదిరింది, తర్వాత ఈ మధ్యలో లేట్ అయిపోతుంది అనుకొని నేను అదిరింది ప్రోగ్రామ్ని ఇంకా కొన్ని రోజులు లీవ్ తీసుకొని జనవరిలో వస్తానని చెప్పిన తర్వాత నేను మంచి సినిమా తీయాలి ఎట్లా అదిరింది ప్రోగ్రాం పక్కన పెట్టాను అనుకున్నప్పుడు డేరుగా దిగేశాను. అప్పుడు వితిన్ 3 డేస్లో ఈయనే మా ఆఫీస్కి వచ్చి, అరుణాచలం గారు ఏమంటే మీ ఇంటర్వ్యూ చూశాను, మీ క్యారెక్టర్ గురించి విన్నాను, అందరూ మీ గురించి బాగా చెప్పారు, మీరు డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారు, నేను మీతో సినిమా చేస్తాను అంటున్నాను. అని తర్వాత కథ చెప్తారు, కథ ఏం అవసరం లేదండి, మీ మీద నాకు ఫుల్ నమ్మకం ఉందన్నారు. పర్లేదండి, ఒకసారి కథ విన్నాను. కథ విన్న తర్వాత నేను ముందే ఎక్స్పెక్ట్ చేశానండి మీరు మంచి కథ రాస్తారని చెప్పి ఈ సినిమా నా చేతిలో పెట్టారు. చేతిలో పెట్టిన తర్వాత వితిన్ సెకండ్లో ఇంత పెద్ద ఆఫీస్ ఇవ్వడం, ఇంత స్టాఫ్ని ఇవ్వడం, వాళ్ళ శాలరీలు ఇవ్వడం ఈరోజు ఇంత ఘనంగా జరిగింది. ఇది ఒక ఎత్తు అయితే మా నాన్నగారు నేను విపరీతంగా అభిమానించే వ్యక్తి, వ్యక్తిత్వం ఉన్న శక్తి. నాకు చాలా విషయాలు తెలుసు, అది చాలాసార్లు చెప్దాం అనుకున్నాను, ఇప్పుడు కాదు అది పరిస్థితి, ఇది కరెక్ట్ కాదు. ఎంతోమందికి సాయం చేసిన వ్యక్తిత్వం, ఎంతోమందికి అన్నం పెట్టిన వ్యక్తిత్వం. ఈ రోజుకి ఏ కమెడియన్కి ఏదైనా అయితే నైట్ అంతా నిద్రపోరు, సోఫాలో కూర్చొని కన్నీళ్లు పెట్టే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. నాకు తెలిసి చాలామందికి తెలియదు అనుకుంటా, పర్సనల్గా నాగబాబు గారితో మా నాన్నగారితో ఎక్కువ స్పెండ్ చేసింది చాలామంది ఉండొచ్చు, కానీ ఎక్కువ ఎమోషనల్ ఫీలింగ్స్తో సెండ్ చేసింది నేను ఒక్కడిని మాత్రమే. అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను మాట్లాడనిపిస్తుంది. ఫస్ట్ నేను పిలవగానే ఈ కరోనా టైంలో, ఈ లాక్డౌన్ టైంలో ఎంతైనా సరే కొంచెం దూరం పాటించాల్సిన ఈ సమయంలో కేవలం నా కోసం మాత్రమే నేను ఫోన్ చేసిన వెంటనే నన్ను గుర్తు చెయ్యి అని చెప్పి ఇక్కడికి వచ్చి నా సినిమా గురించి ఎంత చెప్పినందుకు డాడీ మీ అబ్బాయిగా మీరు నాకు ఎన్నో జడ్జిమెంట్లు ఇచ్చారు, ఎన్నో స్కిట్లు బాగాలేవు, కొన్ని స్కిట్లు బాగున్నాయి, కానీ నేను తీస్తున్న ఈ సినిమా బొమ్మ దద్దరిల్లిపోతుంది డాడీ. నాకు నమ్మకం. థ్యాంక్ యూ డాడీ. అది జడి చక్రవర్తి గారు వచ్చారు, అందరు వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది, ఇదే ప్రొడ్యూసర్ గారితో కూడా సినిమాలు చేయాలి నాకు ఉంది. చరణర్జున్ గారు వచ్చారు, నువ్వో రాయి నేను శిల్పు ఒక ప్రైవేట్ ఆల్బమ్తో కోట్ల మందికి ప్రేక్షకులను వీక్షకులను చేసినటువంటి ఒక వ్యక్తి. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది. శ్రీ పద్మజ పిక్చర్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెంబర్ వన్ బొమ్మ దద్దరిల్లిపోద్ది. మా నాన్నగారు ఆశీస్సులు ఉన్నాయి, మీ ఆశీస్సులు ఉన్నాయి. ఇది ఒక మంచి కథ. ఏం సార్ మీరు అన్నమాట అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.
అలాగే అందరికీ నమస్కారం. నేను మీ అందరికీ బాగా తెలుసు, మీ తన్మయ్. సో ఈరోజు మా ఆర్పి అన్నయ్య నెంబర్ వన్ ప్రొడక్షన్స్లో ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. శ్రీ పద్మజ పిక్చర్స్ బ్యానర్ మీద మా ఆర్పి అన్నయ్య చూశారు కదా ఇప్పుడే ఇలా ఉన్నాడంటే, సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఇంకెలా ఉంటుందో మీకే తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్ అరుణాచలం గారు. మా మూవీకి ప్రొడ్యూసర్ సార్ అన్నయ్య చాలా కష్టపడి ఒక ఆర్టిస్ట్గా వచ్చి ఎంతో కష్టాలు పడి ఈరోజు తను అనుకున్న ఏంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో తనకి ఇష్టమైన ప్రొఫెషన్ ఎంచుకుని ఈ రోజు తను అనుకున్న విధంగా ఒక సక్సెస్ఫుల్ గా వచ్చాడు. సో మీ అందరూ తను చేసే డైరెక్షన్ లో ఈ మూవీని చూసి మంచి సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకోండి, మేము కూడా కోరుకుంటాము. అండ్ హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్ అరుణాచలం గారు అండ్ ఆర్పి అనయ్య. థ్యాంక్ యూ సో మచ్. అందరి నుంచి వచ్చినందుకు హాయ్ అండి. నేను మీ ఎక్స్ప్రెస్ హరి. సో శ్రీ పద్మజ పిక్చర్స్ బ్యానర్ మీద అరుణాచలం గారు ప్రొడ్యూసర్గా ఈరోజు మా ఆర్పి అన్న ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది ఒక డైరెక్టర్గా. సో నిజంగా ఆర్పి అన్న మేము జబర్దస్త్లోకి వెళ్ళినా అదిరిందులోకి వచ్చినా మాకు చాలా సపోర్టివ్గా మీరు ఇలా చేయాలరా ఇలా ఉండాలరా అలా ఉండాలరా అని మాకు వెనక నుంచి ఎంకరేజ్ చేసేవాడు. సో మేము సెట్లో ఉన్నా ఎక్కడున్నా సరే ఇదా నేను రాసిన స్టోరీ ఇదిరా ఇలా ఉంటుందిరా అలా ఉంటుందిరా అలా ఉంటుందిరా అని చెప్తుంటే మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఆ స్టోరీస్ని. సో ఆయన నెరేట్ చేస్తున్నప్పుడు ఒక చాలా బాగుండేది మాకు. సో ఇలాంటి ఆయన సినిమా తీస్తే నిజంగా చాలా బాగుంటుందని నేను ఒక టైంలో అనుకున్నాను. సో నువ్వు ఈ రోజు ఆ పొజిషన్కి వెళ్తావంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో కష్టమీలు తెలిసినాడు దేన్ని నిలబెడతాడు సార్, దాని సినిమాని అయితే ఇంకా ఎక్కువ నిలబెడతాడు ఆ నమ్మకం నాకుంది. ఒక ఆర్టిస్ట్గా ఒక రైటర్గా ఇప్పుడు ఈయన డైరెక్టర్గా నేను చూస్తున్నాను. సో ఒక రైటర్కి డైరెక్టర్కి ఎంత కష్టం ఉంటుందో ఎంత వాల్యూ ఉంటుందో నాకు తెలుసు అన్న. సో నువ్వు సినిమాని ఏ రేంజ్లో తీస్తావు కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆల్ ది బెస్ట్ అన్న. నేను నీ ముందు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేను. సో అరుణాచలం గారికి సో మీకు కూడా ఆల్ ది బెస్ట్ సార్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మా ఆర్పీఎన్కి మంచి పేరు రావాలని ఇలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలని మనసారి కోరుకుంటున్నా అండ్ ఆల్ ది బెస్ట్ అన్న. జీతిరులో వచ్చే అదిరింది ప్రోగ్రాంలో వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ స్కిట్స్ ఇచ్చేవాడు ఎక్స్ప్రెస్ గారి. రౌడీ బాయ్స్ పేరు మీద వస్తున్నాడు, విపరీతమైన క్రేజ్ ఉన్న వ్యక్తి. ఎంతకన్నా ముందుకెళ్ళాలని మంచి టీం లీడర్ అవ్వాలని భవిష్యత్తులో నా సినిమా కూడా ఒక సినిమాని స్టార్ట్ చేసి దానికి రైటర్గా పనిచేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. నేను చేస్తున్న ఈ మూవీ ప్రొడ్యూసింగ్ శ్రీ పద్మజ పిక్చర్స్ బ్యానర్ అంటే వాళ్ళ అమ్మాయి పేరు. ఈ బ్యానర్ని నిర్మించిన తర్వాత నేను చేస్తున్న ఈ సినిమాకి టోటల్ ప్రొడ్యూసింగ్ తరపున నాకు ఫ్లెక్సిబుల్గా 100% ఎప్పుడు అవైలబుల్గా ఉండి ఇంత చిన్న వయసులో కూడా ఇంత పెద్ద సినిమా భారాన్ని వేసుకొని ఏమాత్రం అంటే తండ్రి ఖర్చు పెడుతుంటే కొడుకు భయపడుతుంటాడు, ఒరే మా నాయన ఖర్చు పెట్టేస్తున్నాడు, అరే ఇదేంటి సినిమా తీసేస్తున్నాడు, ఇది ఉంటుందే పోద్దని కాదు. వాళ్ళ నాయన చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు బాతులు మగ్గులు కూడా పెట్టాడు లోపల. అంటే దాని అర్థం ఏంటంటే మా నాన్న తీసుకున్న డెసిషన్ కరెక్టు, ఆర్పి కూడా కరెక్టు, మూడోది సినిమా అనేది కరెక్టు అని భావించాడు రాంప్రసాద్. ఇంత తక్కువ వయసులో ఖచ్చితంగా డెఫినెట్లీ ఈ సినిమా నాకన్నా చాలా చిన్న కుర్రాడు రాంప్రసాద్ అంటే నా పేరే ఆర్పి కాబట్టి ఈ ఆర్పి పేరు నిలబెడతాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను థ్యాంక్ యూ సో మచ్. అసలు మాట్లాడతాడు. అందరికీ నమస్కారం. నా పేరు రాంప్రసాద్, మాది పొదలకూరు. మా నాన్నగారి పేరు అరుణాచలం. మా నాన్నకి రెండో కొడుకు ఆర్పి గారు, మాకు అన్నయ్య లాంటి వాడు. శ్రీ పద్మజ పిక్చర్స్ బ్యానర్ పైన మంచి చిత్రం అనేది అందిస్తున్నాం, అందరు దీన్ని అభిమానిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.